सूपर स्टार रजनीकांत नेन 20 ఏళ్ల తర్వాత వచ్చిన హైదరాబాద్ కు వస్తే నాకు అర్థం కాలేదు ఒకసారి నేను హైదరాబాద్ లో ఉన్నానా భారతదేశంలో ఉన్నానా న్యూయార్క్ లో ఉన్నానా అని సూపర్ స్టార్ రజనీకాంత్ కు అర్థమవుతుంది గానీ ఇక్కడ ఉన్న మా కొంతమంది మా గౌరవ సభ్యులకు మాత్రం ఇంకా కూడా కళ్ళు తెరుచుకోవడం లేదు అధ్యక్ష వారు కూడా దయచేసి కంటి వెలుగులో ఒకసారి చూపెట్టుకుంటే చాలా బాగుంటుంది మంచి కార్యక్రమం దాన్ని కూడా వాడుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష హైదరాబాద్ లో ఐటి కొంతమంది చెప్పుకుంటారు అధ్యక్ష మేమే తెచ్చినాం మేమే చేసినాం మేము అట్లా చెప్పుకోం అధ్యక్ష 1987 లో అధ్యక్ష మొట్టమొదటి ఐటీ బిల్డింగ్ వచ్చింది హైదరాబాద్ లో 1987 ఇంటర్గ్రాఫ్ అని ఒక అద్భుతమైన బిల్డింగ్ బేగంపేటలో ఉంటుంది సార్ మనం ఆ రోడ్డు మీద పోయేటోళ్ళు నిజామాబాద్ వాళ్ళు సిద్దిపేటోళ్ళు కరీంనగర్లు సిరిసిల్లోళ్ళు ఎవరివైనా కనబడుతుంది ఆ జిల్లాలకు పోయేటోళ్ళు ఎవరికైనా తెలుస్తుంది మా కామారెడ్డి గాని ఎటు పోయేటోళ్ళైనా ఇంటర్గ్రాఫ్ అని మొదటి బిల్డింగ్ వచ్చింది అధ్యక్ష 87 నుంచి 2014 వరకు 87 నుంచి 2014 వరకు 27 సంవత్సరాల్లో మొత్తం ఐటీ రంగం యొక్క పురోగతి పరిమాణం ఎంత ఎగుమతుల యొక్క పరిమాణం ఎంత అంటే కరెక్ట్ గా 56,000 కోట్ల అధ్యక్ష మనం అధికారంలోకి వచ్చి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు 56,000 కోట్లు ఐటీ ఎగుమతులు 27 ఏళ్లలో కానీ ఒకే ఒక్క సంవత్సరం లాస్ట్ ఇయర్ 21-22, 22-23 తేడా చూస్తే అధ్యక్ష ఐటీ ఎగుమతుల్లో ఒకే ఒక్క సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వం మన ఐటీ రంగం యొక్క సహకారంతో ఒక్క సంవత్సరంలోనే 57,707 కోట్ల ఐటీ ఎగుమతులు సాధించింది మన రాష్ట్రం 27 ఏళ్లలో జరిగింది ఒకటే ఒక్క సంవత్సరంలో ఇలా చేసి చూపెట్టింది కేసీఆర్ నాయకత్వం అధ్యక్ష ఇది దక్షత గల సమర్థత గల ప్రభుత్వం అంటే ఇట్లాంటి ఫలితాలు వస్తాయి